फेक, मुख्यमंत्री फेक, पार्टी फेक, वाल जीवित में फेक। मदत नुंचि कूडा मेमु चेप्तुन्नाम फेक मुख्यमंत्री फेक नायकुलु ई रोज वैसीपी पार्टीलो उन्नारु वाल्लकि एं पनिंडि पदव तरगति परीक्षलु निर्वहिंचलेनटुवंटि दद्दम्मलु ఈ రాష్ట్రంలో అమ్మఒడి ఇవ్వబడుతుందని 2 లక్షల మంది విద్యార్థులతో ఆటలాడుకున్నటువంటి పనికి మాలిన వెధవలు విద్యార్థులకు ధైర్యాన్ని ఇవ్వాలని, విద్యార్థుల తల్లిదండ్రులకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని జూమ్ కాన్ఫరెన్స్ తీసుకుంటే ఫేక్ ఐడీలు సృష్టించి ఈరోజు 10వ తరగతి పరీక్షలు పాస్ అవనటువంటి వెధవలు ఈ కాన్ఫరెన్స్లోకి వచ్చి డిస్టర్బ్ చేయడం ఎంతవరకు సబబు? మేము చెప్పింది నిజం, మీరు ఫేక్ ఫేక్ అన్నాం, ఈ రోజుతో మీరు ఫేక్ అని నిరూపితమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఫేక్ ఐడీలతో మా జూమ్ కాన్ఫరెన్స్లోకి వచ్చారో వారి మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలి, వారి మీద కూడా కేసులు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. పది పాస్ అవ్వలేదు. ఇప్పుడు ఎవడైతే ఈ జూమ్ కాన్ఫరెన్స్లోకి వచ్చారో ఆ వెధవులందరూ 10 కూడా పాస్ అవ్వలేదు. 10 పాస్ అవ్వని వెధవులందరూ జూమ్ కాన్ఫరెన్స్లోకి వచ్చి మేము కాన్ఫిడెన్స్ ఇవ్వాలనుకుంటే దాన్ని కూడా చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఇందులో ఇంకొకటి లేదు, అది ఫేక్ పార్టీ, ఫేక్ నాయకులు, ఫేక్ మొత్తం టోటల్గా వైసీపీ పార్టీ, అందులో ఉన్న వాళ్ళందరూ ఫేక్ అని ఈరోజుతో ఇంకా నిరూపితమైంది. రాజకీయమే 2 లక్షల మంది విద్యార్థులు తప్పిపోలేదా? అది తప్ప చెప్పండి. 10 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోలేదా? మేము తప్పు చెప్తున్నామా? ఈరోజు ఒకరు చేసుకున్నారు, కనీసం భవిష్యత్తులోనైనా సరే ఆత్మహత్యలు ఆపాలని, వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని, తల్లిదండ్రులకి బాసటగా ఉండాలని ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే దీనికి రాజకీయం ఎందుకు? నేను చెప్పిన దాంట్లో తప్పుందా? 2 లక్షల మంది పరీక్ష తప్పిపోలేదా? 10 మంది ఆత్మహత్య చేసుకోలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులు ఆందోళన చెందడం లేదా? చెప్పండి. ఇవేమీ జరగలేదు. లోకేష్ బాబు గారు కావాలని చేస్తున్నారంటే క్షమాపణ చెప్తాం, ఇవేమీ జరగలేదు. లోకేష్ బాబు గారు కావాలని రాజకీయం చేస్తున్నారంటే క్షమాపణ చెప్తాం, మాకు ఆ అవసరం లేదు. ప్రజలకు అండగా ఉండాలి, ఏ రూపంలో అయినా సరే ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వాలని మేము కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప మాకు రాజకీయాలు ఎప్పుడు మా పార్టీకి రాజకీయాలు చేయాలని, పబ్బం గడుపుకోవాలని మాకు అలవాట్లేదు. మాదంతా రాజకీయం, మా కాన్ఫిడెన్స్, మా నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసినటువంటి సేవలు, ఈ రాష్ట్రానికి చేసినటువంటి కృషి. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఒక్కరికైనా అడగండి, వైసీపీ వాళ్ళకి అడగండి, మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఆ మహానుభావుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు, ఈ రాష్ట్రానికి బతుకులేదని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. కాబట్టే ఈ పిచ్చి ప్రలాపనలు, ఈ పిచ్చి కార్యక్రమాలన్నీ చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఇది కావాలని ఫేక్ చేశారు, కాకపోతే కొంతమందికి భయపెట్టారు. మేము జూమ్ కాన్ఫరెన్స్ తీసుకుంటే మా ఆఫీస్ నుంచి ఐడియా వెళ్తుంది, వాళ్ళకి వెళ్ళదు కదా. ఇది ఫేక్ అంతా, ఫేక్ సృష్టించి ఫేక్ ఐడీలు పెట్టి కొంతమందిని కావాలని చెప్పి ఈ లైన్లోకి వచ్చారు. దానివల్లే నువ్వే పెట్టు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యబాబు ఈరోజు ఎవరెవరు వాగారు మీరే పెట్టండి జూమ్ కాన్ఫరెన్స్, విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యార్థులతో జూమ్లోనే మేధూసేస్తారు. జూమ్లోనే ఎవరికైతే మీరు జూమ్లో మీటింగ్ పెడితే విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు దగ్గర కనబడకపోయినా కనీసం అందులోనైనా మీ మీద ఊసి చీపురు గట్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు పెట్టండి, మాకెందుకు, మీరే పెట్టి అడగండి. నేను వ్యక్తుల గురించి మాట్లాడను, వీళ్ళ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలుసు. వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడి మన శ్రమ, మనకి వాయిస్ అనవసరంగా పోవడం, మన శక్తి పోవడం వేస్ట్. పనికి మాలిన వాళ్ళ గురించి మాట్లాడితే ఏం ఉపయోగం? వాళ్ళు వచ్చారు, అందుకే కదా చెప్పాను, పనికి మాలిన వాళ్ళు కాబట్టే వచ్చారు. వాళ్ళు పనికి వచ్చిన వాళ్ళు అయితే ఎవరు రారు, విలువలు ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరు. విలువలు లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, సమాజంలో గౌరవం లేని వాళ్ళు వీళ్ళకి వచ్చి చేస్తారు తప్ప ఆ మాత్రం గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు వచ్చి ఈ కార్యక్రమం చేయరు.